ఫ్రెండ్షిప్ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడాను ఫ్రెండ్షిప్ లో ఉన్న వాళ్ళందరూ ఫ్రెండ్షిప్ లో ఆ గుణాన్ని తమలో తాము తెలుసుకున్న వాళ్ళు అందరూ కూడాను లైక్ అట్రాక్ట్స్ లైక్. సో సంగీతంలో ఉన్న గూటి పక్షులన్నీ సంగీతం దగ్గర ఉన్న ఎలా అయితే చేరుతారో అలాగైతే పేకాడే వాళ్ళందరూ పేకాడ శాలకి మరి ఆ శాలకి పేక శాలకి ఎలా వెళ్తారో బాగా తాగేవాళ్ళు అందరూ ఒక దగ్గర ఉంటారు. అలాగే బాగా ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళంతా పిరమిడ్ మాస్టర్స్ గా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏం నేర్చుకుంటారు అంటే ఫ్రెండ్షిప్ నేర్చుకుంటారు, మిత్రత్వం నేర్చుకుంటారు. మిత్రత్వం తెలీదా అంటే వాళ్ళకి తెలుసు, కానీ ఆ మిత్రత్వంలో పట్టు, ఆ మిత్రత్వంలో ఒక దిట్ట కావడం, ఒక మాస్టర్ కావడం. నేను ఫ్లూట్ వాయిస్తాను, నేను మాస్టరా ఫ్లూట్ లో? ఏమో హరిప్రసాద్ చౌడ కూర్చుంటే మనకు సిగ్గేస్తుంది, నేను కూడా ఫ్లూట్ వాయిస్తానా? ఆ హరిప్రసాద్ చౌడాసే ముందర ఆయన దిట్ట, సంగీతంలో దిట్ట, అవునా కదా? ఆయన సంగీతం వింటుంటే ఒళ్ళు జలదరిస్తుంది. ఛా, ఇంకో 10 జన్మలు ఎత్తైనా ఏదో రోజు ఆయనలా వాయించాలనిపిస్తుంది. వాయిస్తున్నాను, నేను వాయిస్తున్నాను, కానీ ఆయనలా వాయించాలి. పండిత్ రవిశంకర్లా సీతారు వాయించాలి, ఎంఎస్ గోపాలకృష్ణంలా వైద్యాన్ని వాయించాలి, పాల్గాట్ మణి అయ్యర్లా మృదంగా వాయించాలి, అల్లా రఖాలాగా జాకిర్ హుసేన్ లాగా తబలా వాయించాలి. ఎస్ సార్నో అంటే ఫ్లూట్ వాయిస్తున్నాను, ఈయన సితారు వాయిస్తున్నాడు, వాళ్ళు తబలా వాయిస్తున్నారు, వాయిదలు వాయిస్తున్నారు, కానీ అందులో దిట్ట కావలే. అలాగే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో రానకు ముందు తెలుసు అందరికీ ఫ్రెండ్షిప్ గురించి తెలుసు, కానీ ఇక్కడ ఎందుకు వస్తారంటే ఒక దిట్ట కావడం కోసం, ఫ్రెండ్షిప్లో ఒక దిట్ట కావడం కోసం ఇక్కడికి వస్తారు.